తిరుమల లడ్డు కల్తీపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డు వివాదంపై విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు వేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడారని తేలినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ వ్యవహారంతో వైసీపీ ఉలిక్కిపడింది. డ్యామేజ్ నివారణకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం లాయర్ పన్నువల్లి సుధాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇట్ ఇస్ నాట్ అప్ టు స్టాండర్డ్స్, ఇది అడల్టరేటెడ్ అయ్యి ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని వారే ఆ నాలుగు ట్యాంకులు వెనకబడ్డది. దీనిలో ముఖ్యంగా భక్తులు గమనించాల్సింది ఏంటంటే, ఒక ట్యాంకు ఒక బిడ్డరు కాంట్రాక్ట్ పొందినటువంటి బిడ్డరు ట్యాంకు తీసుకొస్తే వారు ఒక సర్టిఫికేట్తో రావాలి ఈ క్వాలిటీ టెస్టుల గురించి. వచ్చిన తర్వాత టీటీడీ దాన్ని బాగా చర్న్ చేసి దానిలో యొక్క శాంపుల్ తీసుకొని నమూనా తీసుకొని మూడు పరీక్షలు చేస్తుంది. ఆ మూడు పరీక్షలలో నెగ్గి ఇది శుద్ధంగా ఉందంటేనే మాత్రమే ఆ టీటీడీ కాంపౌండ్లోకి ఈ ట్యాంకర్ అలౌ చేయడం జరగద్ది. ఒకవేళ ఈ స్టెప్లోనే ఆ క్వాలిటీ సరిగా లేదంటే ఇది టీటీడీ దీనిలోకి రాకుండానే వెనక పంపడం జరగద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే లడ్డు ప్రసాదాల్లో ఈ నెయ్యి కానీ కొరవ ప్రసాదాల్లో ఈ నెయ్యి వాడడం జరగద్ది. దానికి ముందర స్టెప్లో ఫెయిల్ అయితే దీనిలో అవకాశమే లేదు, కలవడానికి అవకాశమే లేదు దీనిలో తయారు కావడానికి. ఇది పరిస్థితి. ఈరోజు నేను చూశాను శ్యామలరావు గారి స్పీచ్, వారు చెప్పడం ఏంటంటే మాకు టీటీడీలో ఈ పరీక్షలు ఇది అడల్టరేటెడా కాదా అనే పరీక్షలు చేసే ఫెసిలిటీ మాకు లేదు అని ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గం. శర్మిష్ఠ గారని ఈ టెస్ట్ దానికి హెడ్గా ఉండిందండి 2014 నుంచి 2019 దాకా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శర్మిష్ఠ వారు, షీ వాజ్ ది హెడ్ ఆఫ్ దిస్ దో షీ వాజ్ ఎ డాక్టర్ దెన్ షివ ఆమెని హెడ్ చేశారు ఈ పరీక్షా కేంద్రాలు. వారు 2014 నుంచి 2019 దాకా ఉన్నారు. వారి స్టేట్మెంట్ విందాం. ఇది ఒక వారి స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, ఎట్లా టెస్ట్ చేస్తారు, ఒక వ్యాన్ వచ్చిన నెయ్య ఏ విధంగా లోపలికి పోద్దని వారు చెప్పారు. వారి మాటల్లోనే వినండి, ఆ పరిస్థితుల్లో ఈ ఒక్కసారి వినండి బాబు. మూడు టెస్ట్ తమకు వచ్చిన ముడి సరుకు ఆ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మన వాళ్ళ ప్రజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ తీసి మనకు కావాల్సిన కౌగి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్కి మనకు సాధారణంగా 2 అవర్స్ తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము. సింగిల్ టైం టెస్ట్ కావాలి, అది ఏమైనా వేరియేషన్స్ రావడానికి వీలు. 3 టెస్ట్లు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయరు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా టీటీడీ ఆఫీసరు 2014 నుంచి 2019 దాకా ఆఫీసర్ వారి టైంలో చెప్తుంటే అసలు టెస్ట్లే లేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదని ఈవో గారు చెప్పడం అది ఎంతవరకు ధర్మమో మీకు వదిలేస్తున్నది. మీరే విన్నారు మీరు చెవులతో, టీటీడీ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా ఉపడుతుంది టెస్ట్ ఫెసిలిటీ అని, ల్యాబొరేటరీ బోర్డు కూడా ఉపడుతుంది టీటీడీ కొండ మీద. ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదని అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పరిస్థితి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మం అని అడుగుతున్నాను. మేము నాసిరకమైనటువంటి ఘీ సప్లై చేసే వాళ్ళ రక్షణ ఖచ్చితంగా రావటం లేదు. ఒకవేళ ఒకరికి ఒక కాంట్రాక్ట్ అవార్డు అయితే వాళ్ళు చేసి తెచ్చినటువంటి ప్రతి ట్యాంకరు టీటీడీ వారి పర్యవేక్షణలో 3 టెస్టులు చేసి అందులో ఏ రకమైన నాసిరకం పదార్థం కలవలేదు అంటే మాత్రమే అది టీటీడీ లోపలికి వచ్చి ప్రసాదాలు వీటికి వాడడం జరగద్ది. ఒకవేళ ఇది 6 ట్యాంకులు, ఫస్ట్ ట్యాంక్ May 15th ఏఆర్ ఫుడ్ పంపించింది May 15th, అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంది.
ఎలక్షన్ కోడ్ వచ్చింది, బోర్డు లేదు. తర్వాత 10 ట్యాంకులు వాళ్లే సప్లై చేశారు. చేసిన తర్వాత 4 ట్యాంకులు నాసిరకం మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా ఈ నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడ్డది, ఎట్ట ఉపయోగపెట్టుకున్నారు మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. అప్ టు ది మార్క్ ఉన్నటువంటి 6 ట్యాంకులు మాత్రమే లోపలికి పంపించాం, నాశరకమైనటువంటి 4 ట్యాంకులు మేము తిప్పి పంపించామని ఉందా కాదా చెప్పండి, గుండె మేసి చేసుకొని చెప్పండి. ఒకవేళ ఒక సప్లయరు ఒక ప్రోడక్టు వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ పారామీటర్స్ లేకుండా పంపిస్తుంటారు, అది ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసి ఇది నాశరకం అని చెప్పి వెనక్కి తీ పంపిస్తారు. ఇది సర్వసాధారణం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్న ప్రసాదాలకు వాడే ప్రసక్తి లేదు, టీటీడీకి లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ లడ్డులు ఈ విధంగా తయారీలో ఈ విధంగా ఈ అడల్ట్రేటెడ్, మళ్ళా వస్తాను ఏం అడల్ట్రేషన్ అని అనే ఒక వాదన చాలా దుర్మార్గం. ఒక్క విషయం చెప్తారు, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు ఏం సాధిస్తారు అని అడుగుతున్నా. ఇంతమంది ఒక మహత్తరమైనటువంటి ఒక మహానుభావుడు మన రాష్ట్రంలో వెలుచుంటే శ్రీవారుగా మా శ్రీ మహావిష్ణువు అవతారంతో అది మనం డ్యామేజ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది అని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ కలుషితాన్ని బురదని ఒక వర్గం మీద చల్లిదానికి దేవుణ్ణి కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు నీ సిగ్గుగా అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి. ఇప్పుడు వస్తానండి, అదే ఈవో శ్యామలరావు గారు ఏం చెప్పారంటే ఈ 4 రిటర్న్ చేసిన ట్యాంక్లో ఎస్ వాల్యూ అంటారు అది తక్కువ ఉంది అని చెప్పి పంపించామని ఉంటారు. కొరో 6 ట్యాంకులు బాగుందని మీరే చెప్పారు కదా, దెన్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ ఇన్ ఇట్స్ నాట్ వైఎస్ఆర్సీపీ రిజీమ్. సెకండ్ ఇష్యూ, వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్గా ఉండేది. అప్పుడు ఆ రెజీమ్లో ఆ హయాంలో ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది దానికి టెండరు ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతనికి టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా, ఇతనికి ఏలాంటి సప్లై చేసే దానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 2023 ఆగస్టు దాకా వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 2023 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలే సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. గౌరవ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్గా ఆగస్టు 2023 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్న కూడా వాళ్ళు ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది. దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు. ఇదంతా జరిగింది మీ రెజీమ్లో. ఇది ఎంతవరకు ఈ రెజీమ్లో తప్పు అని చెప్తాను. ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్టు ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు. తర్వాత మరలా ఇంకొక మాట, ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈవో ఏమని చెప్పాడంటే ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు, అది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు, డిఫరెన్సియేషన్ ఉండదు. ఎస్ వాల్యూ అని ఉంటుంది, ఎస్ వాల్యూ కానీ తగ్గుంటే 80కి 70కి తగ్గుంటే అప్పుడు దాని సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు, దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే. ఇది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు. ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు. వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారు. అవి ఏవి, వాళ్ళు 4 ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని గుజరాత్ వీళ్ళ టెస్టులు 14 టెస్టులు 3 టెస్టులు అవన్నీ కాదని తర్వాత గుజరాత్కి పంపించారు. గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి, ఎస్ వాల్యూ తక్కువ అని మాత్రమే ఉన్నది ఐ విల్ షో ది రిపోర్ట్. దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు. ఏమని రాశారంటే ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుంది అని చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా గడ్డి గాధం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో, అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు ఎస్ వాల్యూ. ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు, వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు, ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసి ఉండే ఆ రిపోర్ట్లో చదవమండి నెక్స్ట్ ఇయర్లో.
ఆ అనెక్స్చర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు. ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది? బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక కౌ ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది. ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెప్తే 4 రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. వైల్డ్ ఫైర్ అయిపోయింది. కోట్లాది మంది భక్తులు విషపూరితం అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే. కానీ ఇది అబద్ధం కదా. నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మీకు. వీరిని అడిగారు ఈవో గారిని, ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి? సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్ట్రేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేసారు, అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయలు లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ప్లీజ్, ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైజ్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలు అడల్ట్రేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలు గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే ఓ అసలు ఇది తలలో తెలివిండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైజ్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి, దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయ్యా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను తెలివితో నాకేం తల్లో తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా. ఇది ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం, ఇది సమంజసవేరం మీకు. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో బంగారు కలుపుతాడా? బంగారు బిందని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది, మరి అంత అంత అంత. కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టి తీసుకోవటం. ఇది అన్యాయము, అక్రమం వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు, కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నా, రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు తెచ్చాలి కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే.
ప్రజలారా భక్తులారా ఒక్కటి గమనించండి, ఒక్కటి గమనించండి భక్తులారా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా ఒక సార్లు, ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ, ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారో నా అడుగుతున్నా. లే, రిపోర్ట్స్లో ఏముందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ రిపోర్ట్ దీన్ని అనెక్సర్ దీన్ని ఐ విల్ షో ఇట్. దానిలో ఎనిమల్ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూస్లో ఎస్ వాల్యూ లోగా ఉండడానికి కారణాలు ఇచ్చాడు, ఐ విల్ షో ఇట్. మాల్ న్యూట్రిషన్ కవ్, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడు, దీని మీద ఆధారపడుతుంది. ఐ విల్ షో ఇట్, జస్ట్ వెయిట్ ఫర్ దట్ ప్లీజ్. ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు పేపర్, ప్లీజ్ సంబడి క్యాచ్ ఇట్. ఐ విల్ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్లో అని చెప్తున్నాను నేను, అది ఎనిమల్ ఫ్యాట్ అని ఇక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ, ఎస్ వాల్యూ ఇస్ బిలో 80-70 వాటి వరకు. ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు కానీ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్. వెన్ 5 ఎస్ వాల్యూస్ ఫాల్ ఇన్ ది ఇన్సైడ్ ది లిమిట్స్ మెన్షన్డ్ ఇన్ ది టేబుల్. ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడైనా ఎనిమల్ ఎవరు చెప్పారా? ఇంగ్లీష్ వచ్చి చాలా ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌ ఎవర్ అండర్ ది సర్కమ్స్టేషన్ లిస్టెడ్ హీరెన్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్, ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బీ అప్టెయిన్. హెన్స్ ది మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ ది కేస్ ఆఫ్ అప్టెయిన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్ అదర్ దాన్ కౌస్ మిల్క్. హౌ ఎవర్ BIS 16-32-6 of 2015. సో ఎస్ వాల్యూ తక్కువ ఉందని మీకే మీ కంక్లూజన్ సార్? ఎస్ వాల్యూ తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు? ఇఫ్ ది కవ్ ఈజ్ నాట్ ఫెడ్ ప్రాపర్లీ, ఇఫ్ ది మిల్క్ ఈస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ మెమరీ గ్లాండ్, ఇట్ ఇంక్రీసెస్, ఇట్ రిడ్యూస్ ది ఎస్ వాల్యూ. అండ్ దాన్ని పట్టుకొని ఎనిమల్ ఫ్యాట్ అని మీరే చెప్తారయ్యా? వాస్ దేర్ ఇన్ ఇట్ దట్ ఎనిమల్ ఫ్యాట్ వాస్ మిక్స్డ్ ఇన్ ఇట్? కమాన్, ఇన్ ది రిపోర్ట్ కానీ ఉంటే చెప్పండి, మీరు చదవండి. చివరిగా నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలు కలుషితం చేయొద్దు అని రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను. యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు, వాళ్ళ రేట్లు ఇంచుమించుకు ఒకటే, ఈయన ఒక్కడే కాదే. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది, ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉండేట్ కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ స్టాండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడియాస్ L2 వేరే ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు, హయ్యెస్ట్ 4,000 వేసి ఉంటాడు ఒక కిలో, వాడికి దక్కలు పెట్టావు అనుకో, ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ములు దోషపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రబా? మీరు అడిగారు క్వశ్చన్, కరెక్ట్గా రాకపోతే తిప్ప పంపిస్తున్నాం కదా, మాకు భయం ఏమి? మా టెస్టుల్లో మీరు సరైన ఆశ్రయం ఇస్తే తిరిగి పంపించేశాం కదా, నేను కాదు మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? TTD is an autonomous body.